టీడీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా దాడులు చేస్తున్నారని ఏలూరు పార్లమెంటు అభ్యర్థి కారుమూరి సునీల్ అన్నారు. చింతలపూడి, దెందరూరు నియోజకవర్గాల్లో వైసీపీ కార్యకర్తలపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఓటమి భయంతోనే టీడీపీ తమపై దాడి చేస్తుందంటున్న కారుమూరి సునీల్తో మా ప్రతినిధి బ్రహ్మం ఫేస్ టు ఫేస్. లోక్సభ ఎన్నికలు మరికొద్ది రోజులు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానమైన పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార పార్టీ వైసీపీ పార్టీ సంబంధించి ఇప్పుడుగా ప్రచారం అయితే జోరుగా సాగుతున్నటువంటి నేపథ్యంలో ఏలూరు పార్లమెంట్లో అభ్యర్థి అయినటువంటి కారుమూరి సునీల్ ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో రాత్రి దాడి జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడటానికి ఎంపీ అభ్యర్థి సునీల్ ఉన్నారని ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సార్, దాడి ఎలా జరిగిందంటారు? అది నేను జంగారెడ్డిగూడెంలో 6, 7, 8 వార్డులు ప్రచారం మధ్యలోనే నేను జరుగుతుండగానే నేను మన ముసునూరు మండలం కాట్రంపాడు గ్రామంలో 150 కుటుంబాలు జాయినింగ్ మహిళలు వెయిట్ చేస్తున్నారని చెప్పి ఫోన్లు వస్తూ ఉంటే నేను హుటాహుటిన మరి బయలుదేరి నేను రంగాపురం మీదుగా వెళ్తుండగా అక్కడ మరి కమ్మ ఆత్మీయ సమ్మేళనం టీడీపీ వారు జరుగుతూ ఉండింది. జంక్షన్ దగ్గర బ్లాక్ చేశారు డీజే పెట్టి. సరే కదా అని చెప్పి ఓకే, మనం కూడా ఎన్నికల్లో ఉంటాం, మనం కూడా మన డీజేలు పెట్టుకుంటాము, అర్థం చేసుకుని సరే వారి పరమాలు చేసుకుంటారని చెప్పి మనం రైట్ సైడ్ నుంచి ఇంకో రూట్ నుంచి వెళ్ళి తిరిగి వెళ్ళిపోదాము మట్టి రోడ్డు మీద అని చెప్పి మనం స్ట్రెయిట్ వాళ్ళకి హెడ్ ఆన్గా ఉన్నప్పుడు వాళ్ళు నార్మల్గానే ఉన్నారు. ఎప్పుడైతే మనం వేరే రూట్లో వెళ్దాము, అక్కడంతా బ్లాక్ అయిపోయి ఉంది, బ్లాక్ అయిపోయి ఉందని చెప్పి మనం వేరే రూట్లో వెళ్దాం అనగానే ఇలా దాడి చేయడం జరిగింది. అంటే ఎంత ఘోరం అంటే 4 కార్లు ఉన్నాయి కాన్వాయ్, 3 కార్ల మీద ఒక కారు అద్దం ఫ్రంట్ అద్దం పగలగొట్టి, ఒక కారుదేమో బంపర్ ఇరగొట్టి, దీని అద్దం పగలగొట్టి ఫ్రంట్ బంపర్ మీద తన్ని, ఇంకా అరాచకం అన్నమాట. అసలు మేము నా కోసం అక్కడ మహిళలతో పాటు పిల్లలు మన అందరూ 150 కుటుంబాలు వెయిట్ చేస్తున్నాయి కాబట్టి అక్కడ నా మైండ్లో అంతా అదే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది, అప్పటికే 8 అయిపోతుంది, మరి మహిళలు అందరూ వెళ్ళిపోవాలి అది ఇది అంటున్నారని చెప్పి మనం తొందరగా నన్ను కలిసి తొందరగా వెళ్ళాలని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తారని చెప్పి మనం తొందరగా హుటాహుటిన ఫస్ట్ అక్కడికి వెళ్ళి కార్యక్రమం పూర్తి చేసుకున్నాను. మరి కార్యక్రమం ముఖ్యం కాబట్టి చేసుకుని మా కార్యకర్తల నాయకులు తగ్గొద్దు, అందరికీ ఫోన్లు చేద్దాం, వచ్చేద్దాం, ఇక్కడ బయట ఇద్దాం అంటే మనం ప్రజలకి మరి వారి శాంతి భద్రతలు విఘాతం కలిగించకూడదు. ఎందుకంటే ఒక చదువుకున్న వాడిగా ఈరోజు అక్కడ గొడవ అయ్యి కార్యకర్తలే ఇబ్బంది పడతారు, నాయకులుగా మాకేం ఉండదు, కార్యకర్తలు ఇబ్బంది, ఆ పార్టీ వారైనా మా పార్టీ వారైనా ఎందుకు మన శాంతి భద్రతలు మనం విఘాతం కలిగించకూడదు. కానీ ఒక్కటే ఒకటి చెప్తున్నాను, మాకు కూడా ఓపిక నశిస్తే తెలుగుదేశం పార్టీ వారు గడప కూడా దాటలేరు, కబడ్దారని చెప్తున్నాను. సార్, మొన్న దెందలూరు, నిన్న చింతలపూడి నియోజకవర్గం, అంటే ఈ ఎలక్షన్ వస్తున్న కొద్ది కూడా ఉధృతమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి, దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ విఫలమైందని మనం చెప్పచ్చు అంటారా? ఇది మరి ఎస్పీ గారికి కలెక్టర్ గారికి నేను చెప్తాను దీని గురించి. చింతలపూడి, దెందలూరు మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలి, అలానే దెందలూరు మీద ఇంకా స్పెషల్ ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే ఒక గంట సేపు హాస్పిటల్లో ఉంటే మా కార్యకర్తలు 5 గంట వ్యవధిలో 5 ఘటనలు జరిగి మరి తలకాయలు పగలగొట్టుకుని మరి తెలుగుదేశం పార్టీ వారు అసలు వాళ్ళు రాజకీయం చేస్తున్నారు, రౌడీజం చేద్దాం అనుకుంటారు, అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రజలకి మంచి చేసి మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పాలి, కానీ ఈ భౌతిక దాడులకు దిగి ఓడిపోతామనే ఫ్రస్ట్రేషన్లో ఇంకా డైరెక్ట్గా బెదిరింపుల టైప్లో వాళ్ళు దిగి ఇలా బిహేవ్ చేస్తున్నారు. అక్కడే మరి ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎంపీ క్యాండిడేట్ కూడా అక్కడే ఉండి కూడా వాళ్ళు కూడా మరి చదువుకున్నాము అమెరికా బెంగళూరు అని చెప్తారు, మరి ఇదేంటో అర్థం కావట్లేదు. మరి ఎమ్మెల్యే క్యాండిడేట్ అమెరికా నుంచి వచ్చాను, నేను అమెరికా నుంచి వచ్చాను, ఎన్ఆర్ఐ అని చెప్పుకుంటారు. మరి ఎన్ఆర్ఐ అని చెప్పుకునే అతను అక్కడ యుఎస్ అమెరికాలో ఇట్లా జరుగుతూ ఊరుకుంటారా? మరి ఇక్కడ కూడా ఇక్కడ మనుషులు కాదా? మరి ఇక్కడ లా అండ్ ఆర్డర్ సమస్యలు మరి రాకుండా మరి వాళ్ళు అదుపులో పెట్టుకోవాలని తెలియదా మరి వాళ్ళ కార్యకర్తలని? అసలు కానీ మేము మా ఓపిక నశిస్తే మాత్రం మరి ఎస్పీ గారు కలెక్టర్ గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అల్టిమేట్గా 7 నియోజకవర్గాలు సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకి, అదేవిధంగా ఎంపీ అభ్యర్థికి అల్టిమేట్గా మీరు చెప్పేది ఏంటి? ఒకటే చెప్తున్నానండి, ఇప్పుడు కార్యకర్తలు అనేవారు బాగుండాలి, మా పార్టీ వాళ్ళు మేము బాగుండాలని మేము కోరుకుంటాం, మా కార్యకర్తలు వాళ్ళు బాగుండాలని వాళ్ళు కోరుకుంటారు, నాయకులకి పెద్ద ఏమో ఇబ్బందులు ఉండవు. ఫైనల్గా లాస్ అయ్యే కార్యకర్తల కోసం
ప్రశాంతంగా ఎన్నికలు చేసుకుని వెళ్దాం, మీరేం చేస్తారు మీరు చెప్పుకోండి, మేమేం చేస్తాం మేము చెప్తాం, కానీ మీకు చెప్పుకోవడానికి ఏం లేవు, వారికి చెప్పుకోవడానికి ఏం లేక ఫ్రస్ట్రేషన్ గురయ్యి ఇంకా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఇది పరిస్థితి. ఏదైతే రాబోయే 4-5 రోజుల్లో తర్వాత వచ్చేటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రశాంతమైన వాతావరణంలో జరగాలని చెప్పేసి కారుమూరి సునీల్ చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఇటు జిల్లా సంబంధించి ఇటు దెందులూరు కావచ్చు లేకపోతే చంద్రపూర్ నియోజకవర్గం కావచ్చు, ఈ నియోజకవర్గాల్లో తరచు దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు పోలీసు అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా తగు చర్యలు తీసుకోవాలని ఆయన చెప్తున్నారు. ఇది పరిస్థితి. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో బ్రహ్మం, బీఆర్కే న్యూస్, ఏలూరు నుంచి.